అంత రాత్రి మేల్కొని గుడ్లకు అలా మేల్కొని లేచి వచ్చేసరికి ముఖం మీద నల్ల బొగ్గు బొగ్గు దుమ్ము కొట్టినట్టు ఉంది సలారు. నైట్ నిద్రపోలేవయ్య. మన వాళ్ళు అయితే చాలా మంది లైవ్లు పెట్టి పడేసారు. మరీ దారుణము లైవ్లు అంట దారుణము. ఇక అందరూ డిసప్పాయింట్ అయింది, నేను కూడా డిసప్పాయింట్ అయినా. అంటే ఫ్యాన్స్తో పాటు నేను కూడా కొంచెం డిసప్పాయింటెడ్. నేను ఫ్యాన్ కాదు, ముందు చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్ కాదు. ఏంటంటే మెయిన్ ముసలోనే చేయించారు, దగ్గర దగ్గర 1:45 టీజరు, దాంట్లో 40-60% ఆయననే ఉన్నాడు ఆ గుంపులదే. అది తప్పించి మనకి ఇంకా ఏం కంటెంట్ లేదాడ. టైటిల్ రివీల్ అనుకోబోయా, ఎందుకంటే మనకి ప్రీవియస్ ఏముండే సలార్ అని ఉండే. దీంట్లో ఎండింగ్ లో మనకు తెలిసింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అని ఫుల్ టైటిల్ రివీల్ చేసిండు. ఇటు రోజులు ఏమనుకున్నాం సలార్ అనుకున్నాం కదా. ఈ టైటిల్ రివీల్ అనుకోండి, టీజర్ కూడా కాదు ఇది, టైటిల్ రివీలే. సో పర్లేదు, ప్రభాస్ ది యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే చూపించిన 10-20 కూడా యాక్షన్ సీక్వెన్స్ చూపించి చాలామంది కనిపించకపోవచ్చు, కానీ షోల్డర్ మీద కత్తి ఉంటుంది, షోల్డర్ ఇట్లా అనగానే చేతికి వచ్చేస్తుంది. ఆ సీన్ ఒకటి బాగుంది. కొన్ని కేజీఎఫ్ లాగా ఉండే సీన్స్ చాలామంది అయితే అనలైజ్ చేస్తారు. వాళ్ళకైతే ముందు చెప్తున్నా భయ్ ఆగండి అనే మనకి మళ్ళీ ఇంకొక ట్రైలర్ ఇచ్చే సార్ టీజర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ది మళ్ళీ సపరేట్ లాంగ్వేజెస్లో టీజర్ ఇస్తారు, తర్వాత ట్రైలర్ కూడా వస్తుంది. మరి అదృష్టం ఉంటే ఇట్లా సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం, అంటే ఇంకా ఆదిపురుష రిలీజ్ చేసినట్టు. సో అలా అయితే వెయిట్ చేయమంటున్నా. ఇప్పుడే ఎక్స్పెక్టేషన్స్కి లేకపోతే ఇంతకుముందుకి ఏమన్నారు కేజీఎఫ్ పార్ట్ 3 కేజీఎఫ్ వాళ్ళ అయ్యా కొడుకులు అనేసి చాలా ట్రోల్స్ చేసి చాలా మీమ్స్ వచ్చినాయి కదా. అట్లా కాకుండా వెయిట్ చేద్దాం, ట్రైలర్ వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేద్దాం, ట్రైలర్ వచ్చినాకనే చూద్దాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను.